మీరు ఒక పాట పాడారు గుండెలతో రాములోరి గుడి కడదాము అనేది, ఎలా అనిపిస్తోంది ఈ మూమెంట్? 500 సంవత్సరాల ఆవేదనతో కూడినటువంటి తపస్సు. ఎన్ని ఎదురు చూపులు కన్నులెంత కాయలాయను తుదకు సాక్షాత్కరించుచుంటివా రామ, నేడిట్ల యోచలు చూపులు కన్నులెంతలెంత కాయలాయను నేడిట్ల అయోధ్యలో నా భారత ధరిత్రి పుణ్యంబులేరుకొనెను పుణ్యంబులేరుకొనెను. ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే అరచేతిలోన శ్రీరామ్. రామాయణం మొత్తం మీద గొప్ప క్యారెక్టర్ ఏది అని అడుగుతాడు. రామ్ కథాన్ని వీరు జటాయుక అప్నానుపమౌస్థాన్. అయితే ఆవిడెవరో కూడా తెలియదు ఆయనకి నిజంగా. ఒకే ఒక మాట రాముడి గురించి చెప్పాలి. తుమక చలతే రామచంద్ర. రాముడు ఎక్కడెక్కడ బుల్లి 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 అడుగులేశాడు. హిందువును అయితే భరత భూమి నాదేనని గర్వించు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అంటే ఐ డ్రీమ్ వాళ్ళని సమస్త భారత జాతి ఐ డ్రీమ్కి రుణపడి ఉంటుంది. ఎందువల్లంటే వెస్టర్న్ ఫిలాసఫర్ చెప్పాడు, ఐ విజిట్ ఎవరీ కంట్రీ యాజ్ ఎ ట్రావెలర్ బట్ ఐ విజిట్ ఇండియా యాజ్ ఎ పిలిగ్రిమ్ అన్నాడు. జీవమున్న మనిషి కంటే శిలలే నయమని పించును ఏ నల్లని రాలలు ఏ కన్నులు దాగెను. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. రామ్ లల్లా తన ఇంట్లో ప్రవేశానికి, గృహప్రవేశానికి, రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రతి ఇల్లు వేదిక కాబోతోంది. ఎట్ ద సేమ్ టైం ప్రతి ఊర్లోనూ ఒక పండుగ వాతావరణం, ప్రతి దేవాలయం కూడా వేడుకగా జరుపుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు గజల్ శ్రీనివాస్ గారు. తను రాములోరు గురించి బోల్డ్ అని పాటలు పాడారు. రామ మందిర నిర్మాణ ఆవశ్యకత చెప్తూ జనాన్ని ముందుకు కదిలించడంలో తోడ్పడినటువంటి శ్రీనివాస్ గారు మనతో పాటుగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. సో మీరు ఒక పాట పాడారు గుండెలతో రాములోరి గుడి కడదాము అనేది, అందరూ కదిలి రండి అనే ఒక పాట. ఇప్పుడు నిజంగా ఆవిష్కృతమైంది, మన కళ్ళ ముందు కనపడుతోంది. అవును, ఎలా అనిపిస్తోంది ఈ మూమెంట్? అంటే ఇది 500 సంవత్సరాల ఆవేదనతో కూడినటువంటి తపస్సు. దీని వెనకాల ఎన్ని ప్రాణత్యాగాలు, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని పూజలు, ఎన్ని హోమాలు, ఎన్ని యజ్ఞాలు జరిగాయో లెక్కలేదు. అయోధ్య అణువణువు తెలిసిన వ్యక్తిని నేను. అనేకసార్లు వెళ్ళాను. సరయూ నది దగ్గర కూర్చుని ఎంతోమంది మఠాధిపతులు, పీఠాధిపతులతో కూర్చుని మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇది ముందుకు సాగడం లేదు అనుకున్నప్పుడు, వాళ్ళ ఆవేదన విన్నప్పుడు, ఆ పీఠాధిపతులు మఠాధిపతుల యొక్క పరంపర పరంపర పరంపర, వాళ్ళు అది శత్రుఘ్న గడి కావచ్చు, హనుమాన్ గడి కావచ్చు, దశరథి గడి కావచ్చు, సీతాసరోయి కావచ్చు, ఏవైనా కావచ్చు, అక్కడ ఉన్న మఠాధిపతులు అందరూ కూడా ఆ చరిత్ర అంతా చెప్తూ ఉంటే, నిజమేనా ఇది భారతదేశమేనా, ఎందుకు రాముడికి మందిరం నిర్మించలేకపోతున్నాం మనం ఇక్కడ అన్న ఆవేదన ప్రతి వాడికి. వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీలోనైనా ఉండనివ్వండి, భారతీయుడు అన్న ప్రతి వాడికి కూడా ఆర్ద్రంగా అనిపించే ఒకే ఒక అంశం, రాముడికి ఎందుకు మందిరం కట్టలేకపోతున్నాము. అంటే రాముడు కథ కాదు, రాముడు అనేది ఒక అది ఒక మిత్, ఏదో ఏమంటారు దాన్ని, ఒక స్టోరీ అంటే ఐ మీన్ పుక్కిటి పురాణం. పుక్కిటి పురాణం కాదు అది, అది ఒక చరిత్ర అని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది. రాముడు అనేవాడు చాలామంది ఏదో పురాణంలాగా మాట్లాడేవారు, భాగవతం పురాణం ఇలా అని. కానీ ఇవాళ మీరు ద్వారకా వెళ్ళినా, అయోధ్య మూలాల్లోకి వెళ్ళినా, పాతాళాల్లోకి వెళ్ళి చూస్తే
రాముడి యొక్క జన్మభూమి యొక్క మూలాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇవాళ భగవంతుడు ఆశీస్సుల వల్ల మనమందరం అదృష్టవంతులం కవిత గారు. ఎందువల్లంటే రామ మందిరంని మనం చూస్తున్నాము. ఈ జరిగినటువంటి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం అందరం కూడా ప్రతిరోజు దినపత్రికల ద్వారా, మీలాంటి సామాజిక మాధ్యమాల ద్వారా దాన్ని అనుభవించాం. 500 ఏళ్ళుగా జరగంది, ఇప్పుడు మన ముందు జరిగింది, దానికి మనం సాక్ష్యంగా ఉన్నాము అనే ఒక అనుభూతి ఉంటుంది కదా. ఇది సాక్షీభూతం అండి. మనము మేము రామజన్మ ఈ మందిరానికి సంబంధించి, రామ మందిరానికి సంబంధించి నిధుల సేకరణకి, అంటే ప్రభుత్వం పైసా ఖర్చు పెట్టకూడదు, ప్రజలే కట్టుకున్న దేవాలయం, ప్రజలే కట్టుకున్న దేవాలయం అండి. అది గట్టిగా చెప్పాలంటే ఈ భారతదేశంలో 2 కోట్ల పైన దేవాలయాలు ఉన్నాయండి. నేను సేవ్ టెంపుల్స్ భారత్గా నా దగ్గర అన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఏ దేవాలయము ఎప్పుడు ఏ దేవుడు కట్టుకోలేదండి, ప్రజలు కట్టారు. ప్రజలు ఇచ్చినటువంటి శిస్తులతోటి రాజులు కట్టారు, అంటే రాజులకు ఇనిషియేషన్ తోటి అప్పట్లో చక్రవర్తులు కట్టారు, కానీ అది ప్రజల సొమ్మే. కానీ ఈనాడు మళ్ళీ ప్రజలే వాళ్ళింట్లోంచి ఒక ఇటుకగా మారి, సిమెంట్ కాదు అది కట్టింది, సెంటిమెంట్, సెంటిమెంట్తో కట్టినటువంటి దేవాలయం అది. అందుకని మేము అనేక చోట్ల ఈ నిధుల సేకరణకి ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కూర్చుని ప్రచారం చేసి, తాడేపిలవడం కావచ్చు, పాలకొల్లు కావచ్చు, భీమవరం కావచ్చు, అనపర్తి కావచ్చు, రాజమండ్రి కావచ్చు, అనేక చోట్ల కార్యక్రమాలు చేసి నిధులు సేకరించి ఇచ్చాం. ఆ రోజున ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు ఒక్కొక్క 5 పేసులు ఇచ్చినప్పుడు, సార్ ఆ రిసీట్ నాకు ఇస్తారండి, రిసీట్ తీసుకుని ఆ రిసీట్ని ఫ్రేమ్ చేసుకుని ఇళ్లలో పెట్టుకున్నారు. ఎందువల్లంటే ఎందుకు అలా మీకు ఆ కోరిక కలుగుతుందంటే, మేము 100 ఏళ్ల తర్వాత 500 సంవత్సరాల తర్వాత మా వాళ్ళు చూసుకుంటే రామ మందిర నిర్మాణంలో మా ఇటుకు కూడా ఉన్నది, మా తాతలది అని చెప్పుకోవడానికి చాలామంది అలా చేశారు. నేను కూడా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మనము ఈ దృశ్యాన్ని చూస్తున్నాము, ఒక గొప్ప చరిత్రని ఆధ్యాత్మిక రాజధానిగా మారబోతున్నటువంటి హిందువులకు ఇప్పుడు ఆధ్యాత్మిక రాజధాని, భక్తికి రాజధాని అది, ముక్తికి రాజధాని వారణాసి. అంటే ప్రతివాడు ముక్తి కావాలనుకుంటే వారణాసి వెళ్ళిపోతారు, ఇవాడ భక్తి కావాలనుకుంటే పక్కనే ఉన్నటువంటి అయోధ్యకి వెళ్తారు. అంటే అనుభూతి కావాలంటే మనం తిరుపతి వెళ్తాము ఆధ్యాత్మిక అనుభూతి కోసం, అంటే విభూతి యోగం కోసం కావాలంటే వారణాసి వెళ్తాం మనం అందరం. అంటే ఇవాళ ఒక ఆధ్యాత్మిక రాజధాని, 500 సంవత్సరాల తపస్సు, అది ఎలా ఉంటుందంటే, నిన్న నేను రసరాజు గారి చేత ఒక పద్యం రాయించాను, అనుమతిస్తే పద్యం. ప్లీజ్ ప్లీజ్, మేము శ్రీనివాస్ గారిని అది కాకుండా చూడలేము. ఆ పద్యం నిన్ననే మీరు నాకు ఫోన్ చేయగానే వస్తున్నారు, కవిత గారు మంచి పద్యంతో స్టార్ట్ చేద్దామన్నా. ఎన్ని ఎదురు చూపులు కన్నులెంతలెంత కాయలాయను, తుదకు సాక్షాత్కరించుచుంటివా రామా, నేడిట్లయో చలు ఎస్. ఈ ఎమోషనే ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. ఐ కెన్ సీ కళ్ళలో ఆ నీటి చెమ్మని వాటిని. ఎన్ని ఎదురు చూపులు కన్నులెంతలెంత కాయలాయను, తుదకు సాక్షాత్కరించుచుంటివా రామా, నేడిట్ల యోధ్యలు అనే భారత ధరిత్రి పుణ్యంబులేరుకునే నువ్వు అన్నాడు. అంటే ఈ భారత ధరిత్రి ఈరోజు గుడి కట్టి పుణ్యం వేరుకుంటుందట. ఎన్ని ఎదురు చూపులు కన్నులను తంత కాగలాయను, తుదకు సాక్షాత్కరించుచుంటివా రామా, నేడిట్ల అయోధ్యలోన భారత ధరిత్రి పుణ్యంబులేరుకొనెను, పుణ్యంబులేరుకొనెను, శబరి అయి వేదభూమి నిన్ను స్వాగతించే. బాలరాముడు వస్తున్నాడు అయోధ్యకి, అక్కడ వెయిట్ చేస్తున్నాడు తను ఎప్పుడు అక్కడ ఆసీనులు అవ్వాలా అని.
శబరియై వేదభూమి స్వాగతించే కలలు ఫలింపగా ప్రతి ముఖము రామ మందిరమౌచు మోదించే ప్రతి ముఖము రామ మందిరమౌచు మోదించే మలుపు తిరిగే రామా తాత్విక జగతి నిరాజనములు మలుపు తిరిగే రామా తాత్విక జగతి నిరాజనములు. రసరాజు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి, బాగా రాశారు, చాలా బాగుంది నిజంగా. అంటే ఒక గుండెని ప్రతి గుండెని కదిలించేట్టుగా ఉంది, అది ఒక ఎమోషన్ అండి. అందులో ఆయన ఒక ప్రయోగం చేశారండి, అందులో ప్రతి ముఖము రామ మందిరం మోదించే, మోదీ గారి గురించి మోదము ప్లస్ మోదించే, ఆయన ఎంత కవితాత్మకంగా రాశారు అంటే దాని వెనకాల ప్రధానమంత్రి మోదీ గారి యొక్క తపస్సు ఎంత ఉన్నది అందులో. ఎంతో మంది మహానుభావులు, ఋషులు, ఇప్పుడు మీరు వారణాసి వెళ్ళినా ఉత్తరాఖండ్ వెళ్ళినా ఎంతో మంది అక్కడ నాగసాధువులు అఘోరాలు ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరూ కొన్ని వేల వేల అంటే 500 సంవత్సరాలు 300 సంవత్సరాలు జీవించిన వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళల్లో. వాళ్ళల్లో కూడా అరే మన తపస్సులో, ఈ తపస్సులో భాగంగా ఎప్పటికైనా మనం రామ మందిరం మనం చూడగలుగుతామా? అది అంటే మీరు భారతదేశంని ఇక మీరు కొత్తగా ఈ రామ మందిరం ఏర్పడిన తర్వాత భారతీయ ఆత్మని ఇక ప్రతి వాళ్ళు కూడా చూడబోతున్నారండి. కొన్ని 100 దేశాల నుంచి జనాలు పోటెత్తి 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 ఆ స్వామివారిని చూడడానికి ఎంత తపన పడుతూ వస్తారో నేను ఇక చెప్పలేనిక. అన్ని దారులు అయోధ్య వైపేక. అందుకని శ్రీరామచంద్రుడు అంటే ఏ రామమంత్రంని ఏ శివుడైతే రోజు జపిస్తాడో. మనం శివుడి గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. అవునవును, శివకేశవుల గురించి మాట్లాడుకుంటున్నాం. రాముడే స్వయంగా శివుణ్ణి పూజించాడు అని. రాముడు శివుణ్ణి పూజించాడు, శివుడు రాముణ్ణి కొలుస్తూ ఉంటాడు, తలుస్తూ ఉంటాడు. అంటే రాముడి హృదయంలో శివుడు ఉంటాడు, విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు, శివుడు హృదయంలో విష్ణు ఉంటాడు. శివకేశవులు భేదమే లేదని మన సనాతన ధర్మం ఎప్పుడు చెప్తూనే ఉంది కదండి. మన సనాతన ధర్మాన్ని ఒక అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఆభరణం, సనాతన ధర్మానికి ఒక సంపూర్ణమైనటువంటి మూర్తి శ్రీరామచంద్రుడు. అందుకనే మీకు ఉత్తర భారతదేశంలో అండి చాలా అందరూ కూడా చాలా ఎమోషనల్గా ఉంటారు. వాళ్ళు పొద్దున్నే లేవగానే మనలాగా నమస్తేయో అనుకోరు కదా. పొద్దున్నే లేచి శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ్ రామ్జీ రామ్ రామ్జీ అనుకుంటారు ప్రతి చోట రామ్ రామ్జీ. అందుకనే నేను ఈ రామాలయ ఉద్యమంలో భాగంగా అనేక పాటలు చేసినప్పుడు అందులో ఒక పాట చేశాను. ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే అరచేతిలోన శ్రీరామ్. ఇప్పటికీ చాలామందికి మన పల్లెల్లో, మన ఇక్కడ దక్షిణ భారతదేశంలో కూడా పొద్దున్నే ప్రజలు లేచి నిద్ర లేచి వెంటనే అరచేతి శ్రీరామని రాసుకుని ఇలా చూసుకుని బయలుదేరతారు. జీవితం వాళ్ళ జీవన గమనం ప్రతిరోజు యాత్ర అలా మొదలవుతుంది. ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే అరచేతిలోన శ్రీరామ్. ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే అరచేతిలోన శ్రీరామ్. నోరార మనసు పలికే తొలి నామేమిటంటే పెదవంచు పైన శ్రీరామ్. నా గుండెలోన శ్రీరామ్ అణువణువులోన శ్రీరామ్. నా శ్వాసలోన శ్రీరామ్ అణువణువులోన శ్రీరామ్. శ్రీరామ్ 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 శ్రీరామ్. ఆదర్శమైన జననం ఆనంద దివ్య భరితం ఆరాధ్యమైన చరితం శ్రీరామ్. ఆ జాతి పితకు మార్గం తుదిలేని మేటి దుర్గం ఆ నామ జపమే స్వర్గం శ్రీరామ్. ప్రతి బాధలోన శ్రీరామ్ ప్రతి నవ్వులోన శ్రీరామ్ ప్రతి నవ్వులోన శ్రీరామ్. కన్నీటి
నీలోన శ్రీరామ్, నా జాతి నాడి శ్రీరామ్, నా జాతి గరిమ శ్రీరామ్, నా జాతి విల్లు శ్రీరామ్, నా జాతి ఉనికి శ్రీరామ్, నా జాతి నాడి శ్రీరామ్, నా జాతి గరిమ శ్రీరామ్, నా జాతి విల్లు శ్రీరామ్, నా జాతి ఉనికి శ్రీరామ్, శ్రీరామ్ 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 శ్రీరామ్. ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే అరచేతిలోన శ్రీరామ్, నూరార మనసు పలికే తొలి నామం ఏమిటంటే పెదవంచు పైన శ్రీరామ్. నా గతము చూస్తే శ్రీరామ్, మై పాస్ట్ ఈజ్ శ్రీరామ్. ఎగ్జాక్ట్లీ. నా గతము చూస్తే శ్రీరామ్, నా భవిత కూడా శ్రీరామ్, నా ఆర్తిలోన శ్రీరామ్, నా ఆత్మలోన శ్రీరామ్, ప్రతి గుండెలోన శ్రీరామ్, ప్రతి కండలోన శ్రీరామ్, నా ఉచ్ఛ్వాసమందు శ్రీరామ్, నిశ్వాసమందు శ్రీరామ్, ఉత్సాహమందు శ్రీరామ్, ఉద్వేగమందు శ్రీరామ్, ఆ నీలి నింగి శ్రీరామ్, ఈ ధూళి నీల శ్రీరామ్, రగిలేటి నిప్పు శ్రీరామ్, ఎగిసేటి కడలి శ్రీరామ్, ప్రతి గోపులోన శ్రీరామ్, ప్రతి గోపురాల శ్రీరామ్, ఈ దేహమందు శ్రీరామ్, ఈ దేశమంత శ్రీరామ్, ప్రతి గుండెలోన శ్రీరామ్, ప్రతి కండలోన శ్రీరామ్, ఉచ్ఛ్వాసమందు శ్రీరామ్, ఉత్సాహమందు శ్రీరామ్, ఉద్వేగమందు శ్రీరామ్, శ్రీరామ్ 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 శ్రీరామ్. ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే అరచేతిలోన శ్రీరామ్, అరచేతిలోన శ్రీరామ్, అరచేతిలోన శ్రీరామ్. డే అనేది అరచేతితో స్టార్ట్ అవుతుందేమో, కానీ గుండెల నిండా ఉన్నాడు, అనువనువునా ఉన్నాడు, అలా నింపుకున్నారు. లేకుంటే ఆ లైఫ్కి శ్రీరాముడికి కనెక్షన్ లేకుండా మన జీవితంలో. మన సనాతన ధర్మం ఇవాళ ఎవరైనా ఏ మీరు ఏ ఆధ్యాత్మిక మూర్తినైనా అడగండి, కనెక్ట్ విత్ శ్రీరామ అని చెప్తారు. ఎందువల్లంటే రాముడు ఈ సనాతన ధర్మానికి ఒక కేంద్ర బిందువు అండి. ఆయన జీవనాన్ని మనం గనక గమనించినట్లయితే, అంటే నేను రామాయణం రికార్డ్ చేశారండి. ఓకే. ఇది అందరూ కూడా చాలా ఆనందపడతారు. దానికి వీడియో చిత్రకల్పన కూడా జరుగుతుంది, రూపకల్పన. ముకుంద శర్మ గారిని ఆయన చేత రాయించానమాట. ఇందాక నేను పాడిన పాట శిరాశ్రి అని ఆయన రాశారు, ఉదయాన లేవగానే అనే పాట. దీన్ని హిందీలో కూడా చేశాము. ఇప్పుడు నార్త్ ఇండియాలో బాగా పాపులర్ అవుతుంది, అయోధ్యలో అంతా కూడా ఆ పాట బాగా మారుమోగుతుంది. ఇప్పుడు నాకు అన్ని ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. రామాయణాన్ని చిన్నపిల్లలకి అర్థమయ్యేలాగా ఒక కథ, నిజంగా జరిగిన ఒక అద్భుతమైనటువంటి జీవితం, దీన్ని రామకథగా దీన్ని రికార్డ్ చేశాను. 17:30 ఈ రామాయణం అంతా మీరు కార్లలో పెట్టుకుని వింటుంటే రామాయణం అంతా కంటి ముందు కనిపిస్తుంది, మొత్తం రామాయణం అంతా కూడా. త్వరలో రామాయణ ఉత్సవం చేసి పిల్లలే చేసేలాగా రామాయణ ఉత్సవాన్ని, యువత చేసేలాగా, వాళ్ళే హరికథలు చెప్పేలాగా రామాయణం మీద, వాళ్ళే బుర్రకథలు చెప్పేలాగా, వాళ్ళే ఏకపాత్రాభినయాలు వేసేలాగా రామాయణంలో గనక భక్తి తత్వం మనకు అర్థం చేసుకోగలిగితే, మీకు తులసీదాసు మంచి మాట చెప్తాడండి, రామాయణం మొత్తం మీద గొప్ప క్యారెక్టర్ ఏది అని అడుగుతాడు. ఓకే. చాలామంది సీతాదేవి అని చెప్తారు, చాలామంది విభీషణుడు అని చెప్తారు, ఆంజనేయుడు అంటారు, ఆంజనేయుడు అని చెప్తారు, కొంతమంది రావణాసుడు అని చెప్తారు, లేకపోతే రకరకాలుగా చెప్తారు. కానీ చూడండి, ఇప్పుడు రామాయణం మనం మామూలుగా అలాగా చదివితే తెలియదు, కానీ లోపల ఆ యొక్క రాముడు, ఫర్ ఎగ్జాంపుల్, మీకు జీవితంలో ఏదన్నా ఒక పరిస్థితి వచ్చిందనుకోండి, మీరైతే మీలాగా కవిత గారిలాగా స్పందిస్తారు, కానీ రాముడు ఉంటే ఎలా స్పందిస్తాడు అనుకున్నప్పుడు, మనం పూజించే దేవుడు ఎలా స్పందిస్తాడని మనకు అర్థమైతే ఆ కావ్యం మొత్తం బాగా అర్థమవుతుందండి. అందులో అంటాడనమాట తులసీదాసు, రామాయణం మొత్తం మీద గొప్పవాడు ఎవడంటే జటాయువు. ఎందువల్లంటే రామ్ కథాన్ని వీరు జటాయువుక అప్నానుపమౌ స్థాన్, తులసినే బడ్ భాగీ కహకర్ కియా జటాయు కా యశ గాన్, రామ కథాని వీర జటాయు కా అప్నా అనుపమౌ స్థాన్,
రాముడి కథలు జటాయు అంత గొప్పవాడు ఎవడూ లేడు. ఎందువల్ల అంటే రాముడు జటాయు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అబల యొక్క రక్షణ కోసం వెళ్ళి తన ప్రాణాలనే అర్పించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి. ఆవిడెవరో కూడా తెలియదు ఆయనకి నిజంగా ఆ సమయంలో. ఎవరో రక్షించండి రక్షించండి అని అరిస్తే పరుల కోసం వెళ్ళినటువంటి సేవ కోసం వెళ్ళినటువంటి అతనికి మోక్షమిచ్చాడు రాముడు. అప్పుడు మానవుడే మోక్షం ఇవ్వడం ఏంటని అనుకుందాం పోనీ, కానీ ఎంత గొప్పవాడంటే రాముడు తన తండ్రి చనిపోతే దశరథుడికి అంత్యక్రియలు చేయలేదు, కానీ జటాయుకి అంత్యక్రియలు చేశాడండి. అంత్యక్రియలు చేసి 12 రోజులు మైలుపట్టాడు. తర్వాత యజ్ఞోపేతం మార్చుకుని మళ్ళీ సీతాన్వేషణకై మళ్ళీ బయలుదేరాడు ఆయన. అందులో అంటాడనమాట, అహత సాక్షాత్తు కన్న తండ్రికే అంత్యక్రియలు చేయలేదయ్యా, కానీ శ్రీమన్నారాయణుడు అవతారం అయినటువంటి రాముల వారి చేత నువ్వు నీ తుది వీడ్కోలు ఈ భూమి మీద పలికించుకున్నావు, అంతిమ వీడ్కోలు. ఆహా ఎంత అదృష్టమయ్యా నీ జన్మ. ఈ రామాయణంలో ఎవరికి అంత గొప్ప అదృష్టం కలిగింది, నీ జన్మ చరితార్థమైపోయిందయ్యా జటాయు అని తులసీదాస్ కీర్తిచ్చాడు. అసలు మనం సినిమాలో 2 గంటలు సినిమాలో రామాయణం పూర్తిగా ఆవిష్కరించబడదండి. అవును, మనం జస్ట్ అలా చూస్తాం. ఇప్పుడు నేను పాడిన రామాయణం కూడా అది జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతుంది. కానీ రామాయణంలో ఉన్నటువంటి భక్తి తత్వాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే ప్రతిరోజు రామాయణము ఆ రామనామము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. వేల వేల కోట్ల మంత్రాల యొక్క సమస్త సారము శ్రీరామ అనే గొప్ప యాంటీబయాటిక్లో ఉంది అని చెప్పాడు ఆయన. అంటే ఒక శ్రీరామ అంటే అది ఒక పెద్ద యాంటీబయాటిక్ అనమాట. మన శరీరంలో ఉన్నటువంటి సర్వ రుగ్మతల్ని కూడా తీర్చుతుందని విజ్ఞులు చెప్పినటువంటి మాట. నేనేమి ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ పర్సన్ బట్ దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ సేయింగ్ అండ్ బెర్నార్డ్ షా అంటాడు, దెర్ ఇస్ నో న్యూ పోయిట్రీ ఓన్లీ న్యూ పోయిట్స్ అంటాడు. ఎప్పుడు ఉన్నదే, అది కాస్త రూపాంతరం చెందుతుంది, మార్పులు చెందుతాయి. ఒక్కొక్కళ్ళు దాన్ని విశ్లేషణ చేస్తూ ఉంటారు వారి వారి అనుభవంతో, కొంతమంది అనుభూతితో కొంతమంది చెప్తారు. ఇప్పుడు రామాయణాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దృష్టి, ఆ దృష్టి బట్టి రామాయణాన్ని వాళ్ళు దాన్ని సృజిస్తారు, దాని మీద వాళ్ళు వ్యాఖ్యానం చేస్తుంటారు. వాల్మీకి రామాయణాన్ని కనుక మనం స్పష్టంగా కనుక చదివినట్లయితే ఇది రామాయణంలో ఒక ప్రతి క్యారెక్టరు కూడా మనకి ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కౌశల్య కావచ్చు కావచ్చు కావచ్చు, లేకపోతే కైకేయి కావచ్చు, శ్రవణ కుమారుడు కథ కావచ్చు, అన్నీ కూడా స్ఫూర్తిదాయకమేనండి. విభీషణుడి కథ కానివ్వండి, మండోదరి కథ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలు చాలా అపురూపమైనటువంటి వ్యక్తిత్వాలు. అంత చూస్తున్నా మీరు అంటే చెప్పిందే చెప్తున్నాను, బాబుగారు అన్నీ చెప్పేశారు. అక్కడ ఉడత చేసేటువంటి సాయం దగ్గర నుంచి ఏమండి రాముడు వాలిని చంపినప్పుడు ఇచ్చినటువంటి ధర్మ విశ్లేషణ కానీ ఇవన్నీ కూడా రామాయణం. రాముడు ప్రతిదానికి కూడా ఎక్కడ ఆయన సనాతన ధర్మంలో ఉన్నటువంటి మానవత్వాన్ని, మానవీయ విలువల్ని, ధర్మాన్ని ఎక్కడా పోగొట్టుకోకుండా ఆయన క్యారెక్టర్ నిలుపుకున్నాడండి. అందుకనే ఒకే ఒక మాట రాముడి గురించి చెప్పాలంటే మర్యాద పురుషోత్తమ రామ్ అంటారు. సకల గుణాభిరాముడు మానవోత్తముడు, మీరు ఏమైనా అడ్జెక్టివ్ మీరు ఏదైనా పెట్టండి దట్ సూట్స్ రామ. అందుకే పర్ఫెక్ట్ ఏంటంటే మర్యాద పురుషోత్తమ రామ్ అంటే రాముడు ప్రపంచాన్ని ఎప్పుడు కూడా సింపతితో చూడలే, ఎంపతితో చూశాడు, సానుభూతితో చూడలే, అనుభూతితో చూశాడు రాముడు. అందుకని గొప్ప రాజు కలిగాడు కాగలిగాడు, కష్టాన్ని అర్థం చేసుకోగలిగేవాడు. రామరాజ్యము అని ఎందుకంటారంటే దానం చేయడానికి మనుషులు దొరికేవాళ్ళు కాదటండి. మనకేవో కొన్ని కొన్ని దోషాలు ఉంటాయి, గ్రహదోషాలు. ఆ గ్రహదోషాలు తీసుకోవడానికి అన్నదానం చేయండి, ఇంకో దానం చేయండి, ఇంకో దానం చేయండి, ఇంకో దానం చేయండి అన్నారనుకోండి, అసలు అది వాళ్ళు చేయడానికి మనుషులు దొరికేవారు కాదు. రామరాజ్యం అంటే అది. సమదర్శనం కలిగిన వాడు రాముడు, స్థితప్రజ్ఞత కలిగినటువంటి వాడు రాముడు. అందుకని ఇప్పుడు మనం ఒక వయసులో మనకేం అర్థం కాదు, కానీ జీవిత పరిణామ స్థితిలో మనం కూడా పరిణామం చెందుతూ ఉన్నప్పుడు ఈ గొప్ప గొప్ప విశేషాలు భగవద్గీత కూడా నేను రికార్డింగ్ చేస్తున్నాను. ఓకే, అవన్నీ భగవద్గీత నేను చేత్తో రాసుకున్నాను, మీకు చూపిస్తాను పుస్తకాలు. చేత్తో రాశాను, మొత్తం 700 శ్లోకాలు చేత్తో రాసుకుని
వాటిని రోజు నేను ప్రాక్టీస్ చేసి సంస్కృత పండితుల యొక్క సమక్షంలో ఎల్లుండి నుంచి రికార్డింగ్ మొదలు పెడుతున్నాను అనమాట, 23వ తారీఖు నుంచి విజయవాడలో. అందుకని ఈ కృష్ణుడు ఈ రాముడు మనకున్న గొప్ప ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా, ఇప్పుడు మీరు మీకు ఇంకో విషయం చెప్పాలి, మీకు భక్తి మూమెంట్ అని జరిగింది మనకి సనాతన ధర్మంలో, కబీరు, తులసీదాసు, రవిదాసు, మీరాభాయ్, తర్వాత మన పండరీపూర్ ఆయన పేరు మన మర్చిపోయినాయని, వీళ్ళందరూ కూడా భక్తి మూమెంట్లు, మన తుకారాం అసలు వాళ్ళ జీవితాలు చూడండి. అంటే భక్తి మనకి దేవుడు అంటే ఇష్టం అండి, చాలామందికి ఇష్టం సరిపోదు దేవుడితోటి, ఆ కనెక్షన్ అనేది దేవుడితోటి మనకి శరణాగతి కావాలి, టోటల్ సరెండర్నెస్ కావాలి. వాళ్ళందరూ టోటల్గా సరెండర్ అయ్యారు కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే, మనకి దేవుణ్ణి అడిగాము అంటే, మీకు ఒక విషయం చెప్పాలి కవిత గారు, నేను సేవ్ టెంపుల్స్ భారత్లో బాగా స్టడీ చేసింది ఏంటంటే, ఈ భారతదేశంలో హిందువులు 100 కోట్ల మంది ఉన్నారనుకుందాం, వాళ్ళు బై బర్త్ హిందువులే, నేను కాదని అన్నాను, కానీ హిందూ అంటే ఏంటి అన్నది వాళ్ళకి తెలియదు. గుడికి వెళ్ళడాన్ని హిందూ అనుకుంటారు, కానీ గుడికి వెళ్ళేది పుణ్యం కోసం వెళ్తారు, కానీ గుడికి వెళ్ళాల్సింది సేవ కోసం వెళ్ళాలి, గుడిలో సేవ చేయడానికి వెళ్ళాలి. దేవుడు ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు కదండి, శంకరాచార్యులు వారు తత్వమసి అని చెప్పారు, ఈజ్ ఎవ్రీవేర్, నాలో ఉన్నవాడే నీలో ఉన్నాడు, సోహం అని చెప్పాడు ఆయన, ఐఆమ్ దట్ అని చెప్పాడు. మరి గుడిలో ఎందుకు ఉన్నాడు, గుడి అవసరమా అంటే, గుడి ఎందుకు అవసరం అని అడిగాడు ఒక ఆయన, సార్ దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నప్పుడు గుడి అవసరమా అన్నాడు. సరే గాలి ఎక్కడ పడితే అక్కడ ఉంది కదా, మరి ఫ్యాన్ ఎందుకు అవసరం అండి అన్న, ఫ్యాన్ ఎందుకు వేసుకుంటున్నాం అంటే, మనకు కావాల్సిన కంఫర్ట్ లెవెల్లో, మనకు కావాల్సినటువంటి ఆ ప్లెజర్ లెవెల్లో ఫ్యాన్ పెట్టుకుంటాం మనం, కానీ మన స్పిరిచువల్ బ్లిస్ఫుల్నెస్ ఏదైతే ఉందో, ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి ఏదైతే ఉందో, దానికోసము మన సోల్ ఛార్జర్ ఈజ్ అ టెంపుల్ అన్నమాట. ఇక్కడే మనకు దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు, ప్రతి చోట కనిపిస్తాడు అనుకున్నప్పుడు, వై పర్టికులర్ రామాలయం, రామ మందిరం అనేది బాలరాముణ్ణి అయోధ్యలోనే కట్టాలి అనేటువంటి పోరాటం ఎందుకు జరిగింది? ఇది ఒక క్వశ్చన్ ప్రతి ఒక్కరూ అడుగుతుంది కదా. అందువల్ల అంటే అండి, మనకి ఇప్పుడు మా తాతయ్య గారు ఫోటోలు ఉన్నాయండి, మా తాతయ్య గారు అందులో ఉండరండి, కానీ నమ్మకం, కానీ ఈ ప్రపంచాన్ని ఒక ఏది ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఏది అంటే రాముడు. ఆ రాము పుట్టినటువంటి జన్మస్థలం అనేది చాలా ఒక చాలా మనకు చాలా ప్రత్యేకమైనటువంటి స్థలం అండి అది. ఇప్పుడు మా ఉమ్మడిలో మా ఫాదర్ మా తాతయ్య గారు వాళ్ళు ఉన్న ఉమ్మడిలో స్థలం ఉందండి, మా నాన్నగారు పుట్టిన స్థలం ఉంది. నేను ఆ మధ్యన కొవ్వూరు దగ్గర మలకపల్లిలో మా బాబాయ్యలు అందరినీ అడిగి, మా నాన్న పుట్టిన స్థలం నాకు కావాలి, ఎందువల్లంటే మా నాన్న అంటే నాకు ప్రాణం, మీరు ఏమన్నా అనుకోండి కానీ డబ్బులు ఇచ్చేస్తాను, నాకు ఆ స్థలం ఇచ్చేసేయండి అని చెప్పి అందరికీ, మా నాన్నగారి బ్రదర్స్కి అందరికీ డబ్బులు ఇచ్చేసి ఆ స్థలం కొనుక్కున్నానండి. ఎందుకంటే ఆ స్థలం నాకు దొరకదని. ఇవాళ నదులు, యోగుల జన్మ, ఏరుల జన్మ ఎవరిని అడిగేది అన్నాడు నారాయణ రెడ్డి గారు. అలాగే పర్టికులర్గా రాముడు పుట్టినటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉన్నదో అది తపఫలం అండి, అది కామఫలం కాదు. అది మిగతా భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కామఫలంలో పుట్టుండొచ్చు, కానీ రాముడు యజ్ఞఫలం, తపఫలం, పుణ్యఫలం ఆ రాముడు పుట్టినటువంటి ప్రదేశం. అందుకని ఆ ప్రదేశం అనేది కొన్ని లక్షల కోట్ల 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 యజ్ఞాలు చేస్తే ఎంత శక్తి ఉంటుందో ఆయన పుట్టిన భూమి అంత గొప్ప శక్తి కలిగినటువంటి భూమి. దాని దర్శనం చేసుకుంటే చాలు మనుషులు, వాళ్ళకి సకలమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ పోతాయి, వాళ్ళు ఉత్కృష్టమైనటువంటి భావనా స్ఫూర్తిలో బతుకుతారు వాళ్ళందరూ దీప్తిలో. కాబట్టి అది చాలా ఎందుకు పోరాడారంటే, మీరు ఋషులు ఎంత ఆవేదన చెందుంటారు దాని గొప్పతనం వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు మీ అమ్మగారు మీరు కలిసి వెళ్తున్నారండి, మీ అమ్మగారు నేను మామూలుగా లేడీ అనుకుంటాను, కానీ మీరేమనుకుంటారు అమ్మ అనుకుంటారు, మీ అమ్మ మీకు చాలా గొప్పది అంతే కదా. నాకు ఆవిడ ఒక మహిళ, ఒక స్త్రీ, ఎవరిని ఎవరో ఒక లేడీ అని కాదండి, ఆవిడ మా అమ్మ అండి అంటారు. రాముడు కూడా అమ్మ. ఈ సనాతన ధర్మం అనే ఈ మాతృత్వ భావన ఏదైతే ఉన్నదో దాన్ని తన జీవన విధానంలో చూపించినటువంటి ఒక ఆత్మ, అది పరమాత్మ. ఆ పరమాత్మ పుట్టినటువంటి ప్రదేశం
కొన్ని కోట్ల మంది వెళ్ళిపోయారు, కొన్ని కోట్ల మంది వస్తారు చూడబోతున్నారు. అందరికీ అది ఒక ఆధ్యాత్మిక భక్తిశాల, యజ్ఞశాల. కాబట్టి ఇవాళ ఎవరెవరైతే ఆ రామ మందిరం కోసం ప్రాణత్యాగాలు చేశారో, పరాశరం లాంటి అడ్వకేట్స్ ఎవరైతే పోరాడారో, మోదీ గారు లాంటి మహర్షులు ఎంత తపస్సు చేశారో, అశోక్ సింఘాల్ గారు, సుబ్రహ్మణ్య స్వామి గారు, ఇలా ఎంతోమంది ఋషులు, మహర్షులు, ఎంతోమంది కరసేవకులు, ఎంతోమంది దీనికోసం తపస్సు చేశారు, కృషి చేశారు. వారందరినీ తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ దయవుంచి అందరూ అయోధ్య వైపు వెళ్ళండి, అయోధ్య చూసి రండి. ఎక్కడ రాముడు టుమక చైలతే రామచంద్ర, రాముడు ఎక్కడెక్కడ బుల్లి 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 అడుగులేశాడు, ఎక్కడెక్కడ ఆడుకున్నాడు, ఎక్కడ దశరథుడు చందమామ చూపించి కౌశల్య, సుమిత్ర, కైకేయి అద్దంలో రాముడికి చందమామను చూపించి ఇదిగో జాబిలి నాన్న అని చెప్పినటువంటి ఆ అడుగులు వేసినటువంటి ప్రదేశాలు ఇవన్నీ వెళ్ళి చూడండి. సరయూ నదిలో ఎక్కడ రాముడు తన జీవితాన్ని, తన అవతారాన్ని చాలించాడు అటువంటి ప్రదేశాలు, అలాగే సీతా సరూయి, సీతాదేవి ఎక్కడ వంట వండుకునేది, ఇవన్నీ ప్రదేశాలు ఉంటాయి, అవన్నీ చూసి రండి. మనిషి అన్నవాడు నేను ఒక హిందువుగా, హిందువును అయితే భరత భూమి నాదేనని గర్వించు, హిందువును అయితే పుణ్యభూమి పవిత్రతను పాటించు, నీలోని దైవానికి గుర్తు కదా నుదుటి బొట్టు, హిందువును అయితే శౌర్యానికి తిలకమై గర్జించు, మానవాళి మా సమస్త మానవాళి యొక్క నమ్మకం దేవాలయం, ఆ దేవాలయానికి నువ్వు వెళితే సేవకుడే ఇళ్ళు, అప్పుడు నువ్వు హిందువువి. పుణ్యం కోసం వెళ్ళదు, పుణ్యం దేవాలయంలో దొరకదు, పుణ్యము సేవలో దొరుకుతుంది. ఎవరిని సేవిస్తే దొరుకుతుంది. నువ్వు గోవుని సేవిస్తే నువ్వు హిందువువి, నదులకు హారతిస్తే నువ్వు హిందువువి. ఇలా ఎన్నో ఉన్నాయి. హిందూ అనేవాడు 10 కమాండ్మెంట్స్ లాగా మనం హిందూ అని చెప్పుకోవడానికి, గర్వపడడానికి కొన్ని మనం పాటించాలి. అన్నదానం చేయాలి, అన్న వితరణ చేయాలి. అన్న కనీసం జీవితకాలంలో ఒక మొక్కన్న నాటకుండా నువ్వు హిందువు ఎట్లా అవుతావు? మనం ఎందుకు కల్పవృక్షానికి పూజ చేస్తున్నాం? అమ్మ 6 నెలలు పాలిస్తుందండి, కాటికెళ్ళేదాకా పాలిచ్చేది ఆవు. కనీసం ఆ గోమాత కూడా పూజ చేయకుండా మనం చచ్చిపోతావే. మనం గుడికి వెళ్తే హిందువా? గుడికి వెళ్తే నువ్వు భక్తుడివి, డెఫినెట్గా నువ్వు ఆ భగవంతుడికి నువ్వు భక్తుడివి. కానీ నిజంగా రాముడు మెచ్చుకునేది, నువ్వు ఎప్పుడైతే ధర్మానికి భక్తుడవుతావో. ధర్మో రక్షతి రక్షిత అన్నారు, కానీ దైవో రక్షతి రక్షిత అని అనలే. ధర్మాన్ని ఎవరు రక్షిస్తే వాళ్ళు దేవుడి యొక్క ఇష్టులు అవుతారు. ఇవాళ రామ మందిర నిర్మాణం అని అంటే ధర్మరక్షణ. గుండెలతో రాములోరి గుడి కట్టం రండి, గుండెలతో రాములోరి గుడి కట్టం రండి, వడివడిగా కదలండి నడుం బిగించండి. గుండెలతో రాములోరి గుడి కట్టం రండి, వడివడిగా కదలండి నడుం బిగించండి. చేయి చేయి కలపండి జెండా ఎగరేగింది, చేయి చేయి కలపండి జెండా ఎగరేగింది. ముసుగు వీడిపోయింది పొద్దు మేలు కొలిపి, గుండెలతో రాములోరి గుడి కట్టం రండి, వడివడిగా కదలండి నడుం బిగించండి. మన జయం అయోధ్యలో రామ మందిరం, ఘన చరితకు వారసులం మనమౌదరం. ఎంత మంచి మాట చూడండి, వసరాజు గారు రాశారు. మన జయం అయోధ్యలో రామ మందిరం, ఘన చరితకు వారసులం మనమౌదరం. జాతికి జ్యోతిని చూపిన జానకీపతి, ఎందుకు రాముడికి దండం పెట్టాలంటే, జాతికి జ్యోతిని చూపిన జానకీపతి, జాతికి జ్యోతిని చూపిన జానకీపతి, నీతికి వెలుగై నిలిచిన నిగమ భారతి.
ఆ రాముడి ఆదర్శం మానవాళికి, ఆ రాముడి ఆదర్శం మానవాళికి, ఆ అడుగే ఆభరణం మన సంస్కృతికి, ఆ అడుగే ఆభరణం మన సంస్కృతికి. గుండెలతో రాములోని గుడి కట్టం రండి, బడిబడిగా కదలండి, నడుము బిగించండి. జయ సియారాం, జయ సియారాం, జయ సియారాం, జయ సియారాం. హిందువులం స్నేహామృత రస సింధువులం, బంధువులం సాంప్రదాయ ధర్మబద్ధులం. ఒక ఇటుక ఒక రేణువు మనమైతే చాలు, ఒక త్రాటిపై నిలిచి గుడి కట్టవు చూడు. రామజన్మ భూమిపై పువ్వులు జల్లండి, రామజన్మ భూమిపై పువ్వులు జల్లండి. రామ మందిరానికి జే జేలు పలకండి. గుండెలతో రాములోని గుడి కట్టం రండి, బడిబడిగా కదలండి, నడుం బిగించండి. జై సియారాం, జై సియారాం, జై సియారాం, జై సియారాం. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మనం ఇలా రాములోని గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఎన్నో ఉంటాయి, అలాగే గజల శ్రీనివాస్ గారితో మాట్లాడుతూ ఉంటే బోల్డని పాటలు కూడా వస్తూనే ఉంటాయి. బట్ మీరన్నట్టుగా ఇప్పుడు రామాయణానికి సంబంధించి ఎన్నో అంశాలు మాట్లాడుకోవచ్చు, రాముడికి సంబంధించి అసలు మిస్ చేయనివి ఎన్నో ఉన్నాయి, అవన్నీ కవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్యూచర్లో కూడా వీల్ కంటిన్యూ దట్. అండ్ మీరు చెప్పినట్టుగా రామాయణం, మహాభారతం, భాగవతం అండ్ దేవాలయాలు వీటన్నిటి కోసం కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అంటే ఐ డ్రీమ్ వాళ్ళని ఎన్నో పురాతనమైన దేవాలయాలు. అవును, ఆ దేవాలయాలు మామూలు దేవాలయాలు కాదండి, ఋషులు ప్రతిష్ఠించినటువంటి దేవాలయాలు. సమస్త భారత జాతి ఐ డ్రీమ్కి రుణపడి ఉంటుంది. ఎందువల్లంటే మీరు కనుక ఆ పని చేస్తే ఎన్నో దేవాలయాలు, మేనక ప్రతిష్ఠించిన దేవాలయం మేనకేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇప్పుడు చూడండి, నిన్న మోదీ గారు రాముడు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి శివలింగం రామేశ్వరం వెళ్ళారు. అది తెలుసుకోవాలండి అందరూ కూడా. నేను ఎన్నో దేవాలయాలు తిరిగాను. ఒక మంచి మాట చెప్తాను మీకు, ఇది మీ థంబ్నైల్స్గా పెట్టుకోండి. ఎందువల్లంటే ఒక గొప్ప వెస్టర్న్ ఫిలాసఫర్ చెప్పాడు, ఐ విజిట్ ఎవ్రీ కంట్రీ యాజ్ ఎ ట్రావెలర్ బట్ ఐ విజిట్ ఇండియా యాజ్ ఎ పిలిగ్రిమ్ అన్నాడు. నేను ప్రతి దేశానికి యాత్రికుల్లో వెడతాను, కానీ భారతదేశానికి తీర్థయాత్రకు వెళ్ళినట్టు వెళ్తానన్నాడు. ఈ దేశం గురించి అంత ఇంకేం చెప్పాలండి నేను. ఇన్ని ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలంగాణలో కానీ అడుగడుగునా గుడి ఉంది అంటాం కదా, కానీ ఆ గుడి మహిమేంటి? ఆ గుడిని ఎవరు ప్రతిష్ఠించారు? గుడి అనేది ఒక సైన్స్. గుడి అనేది ఇస్ నాట్ ఎ స్ట్రక్చర్. సైన్స్తో నిర్మాణం చేసినటువంటి ఒక స్ట్రక్చర్ అది. అక్కడికి వెళ్ళడం వలన ఏం జరుగుతుంది? ఎందుకు చాలామంది దేవాలయాలు వెళ్తే మాకు స్వాంతన చేకూరిందని ఎందుకు అంటారు? ఇది తెలుసుకోవడానికి మీరు ముఖ్యంగా, నేను ఎన్నో దేవాలయాలు లిస్ట్ ఇస్తాను, మీరు వెళ్ళండి. ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి శాసనాలు కానీ, అక్కడ ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలు కానీ, ఇవన్నీ చూస్తే మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. ఏమిటి, మన భారతదేశం ఇంత గొప్పదా, ఇన్ని వేల చరిత్రలు కలిగిన, ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు ఏమిటి ఇవి? కాబట్టి మీరు దేవాలయాల మీద ఒక సపరేట్ శీర్షిక పెట్టుకుని దాని మీద మీరు చేయడం మూలాన, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు ఏమన్నా, మేము ఏమన్నా గొప్ప జ్ఞానులమా ఏమన్నా, మేము కూడా వి ఆల్సో అరిషడ్ వర్గాలతో బతికే మనుషులు, కానీ దేవాలయం అనేది జీవమున్న మనిషి కంటే శిలలే నయమని పించును, ఏ నల్ల నిరాలలు ఏ కన్నులు దాగెను అని రాశాడు కవి. కాబట్టి అక్కడికి వెళితే మీరు, మీకు సత్యం, మీరు పరిణితి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మీరు చూసే దృష్టి వేరే ఉంటుంది. మీరు అయోధ్యలో వచ్చారు కదా, ఎంత అనుభూతి పొందొచ్చారు మీరు. రేపు రాముడు వచ్చిన తర్వాత మీరు అయోధ్య వెళ్ళిరండి, లేకపోతే నేను వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను, రండి మా మేమందరం కూడా వెళ్తాము, అప్పుడు మీకు నర నరము చూపిస్తా అయోధ్యలో, అసలు మీరు ఇంకా అనుభూతి పొందుతారు. కాబట్టి అయోధ్య ఒక ఆధ్యాత్మిక రాజధాని, అందరం కూడా అయోధ్య వైపు అడుగులు వేయాలి. మీరు కూడా, ఐ డ్రీమ్ కూడా అనేక దేవాలయాల గురించి అవగాహన ప్రజలు కలిగించాలని కోరుకుంటూ, మన నదులకు హారతిస్తూ, ఆ శ్రీరామచంద్రుడికి మన ఇంటి నుంచే దీపాలు వెలిగిస్తూ, ఆయనకి హారతిస్తూ, అక్కడ
ప్రాణప్రతిష్ఠ జరిగే సమయానికి ప్రతి ఇంట్లో కూడా రాముడికి హారతిస్తూ ఆ బాలరాముడికి స్వాగతం పలకాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. మీరు చెప్పినట్టుగా మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే ఆర్కియలాజికల్ పరంగా ఉన్నటువంటి వాటి మీద దృష్టి పెడుతున్నాము, దాంట్లో ఏవైతే ఉన్నాయో నెగ్లెక్ట్ చేస్తున్నారో, పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా శిథిలంగా ఉన్నాయో వాటి మీద, అండ్ టెంపుల్స్ కంప్లీట్గా ఓన్లీ టెంపుల్స్ మీదే ఫోకస్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, మళ్ళీ మనం మాట్లాడుకుందాం, కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ విత్ గజల్ శ్రీనివాస్ గారు. జై శ్రీరామ్. దట్స్ ఆల్ విత్ గజల్ శ్రీనివాస్ గారు. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.